WTC ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా పరిస్థితి ఏమిటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఎవరి వద్ద లేదు. చివరికి బీసీసీఐ పెద్దల దగ్గర కూడా జూన్ 18 స్టార్ట్ అయ్యే WTC ఫైనల్ మ్యాచ్ 22వ తేదీన ముగుస్తుంది. దీని ఫలితం ఎలా ఉన్నప్పటికీ కివీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోతుంది. ఆ తర్వాతి షెడ్యూల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. కానీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఏం చేస్తుంది అనేదే ఇక్కడ పజిల్. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3వ తేదీన ఇంగ్లాండ్లో అడుగు పెట్టబోయే భారత జట్టు మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్లోనే. దాదాపు 4.5 నెలలు అక్కడే ఉంటుంది కోహ్లీ సేన. నిజానికి ఇంగ్లాండ్తో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 4వ తేదీన నాటింగ్ హోమ్లో స్టార్ట్ అవుతుంది. అయితే జూన్ 22వ తేదీన WTC ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి మధ్య 4.5 నెలల వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్లో ఖాళీగా ఉంటుంది అనేది స్పష్టమవుతోంది. ఒక దేశంలో టీమిండియా 42 రోజుల పాటు ఖాళీగా కాలం గడపాల్సి వచ్చేలా షెడ్యూల్ రూపొందించడం పట్ల భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైన షెడ్యూల్ ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జట్టుని దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా కూర్చోబెట్టడం ఏమాత్రం సరికాదని, అన్ని రోజులు క్రికెటర్లు ఏం చేస్తారని ప్రశ్నించారు. WTC ఫైనల్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్ ఆరంభమయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేకపోయారని నిలదీశారు. ఒకవంక శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు T20 ప్రపంచకప్ టోర్నమెంట్కి ముందు వన్డే ఇంటర్నేషనల్స్, T20 మ్యాచెస్ని ఆడేలా షెడ్యూల్ రూపొందించుకోగా దానికి భిన్నంగా బీసీసీఐ టెస్టు మ్యాచెస్ని ఆడనివ్వడంలో అర్థం లేదని వెంగ్సర్కార్ చెప్పారు. భారత్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని ఆడబోయే ఇంగ్లాండ్ జట్టు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో లిమిటెడ్ ఓవర్ల మ్యాచెస్ ఆడుతుందని గుర్తు చేశారు. T20 ప్రపంచకప్కి ముందు టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే అవకాశం లేదని, వారి ముందున్నది IPL 2021లో మిగిలిపోయిన మ్యాచెస్ ఏనని వెంగ్సర్కార్ చెప్పారు.